हाई एव्रीवन नैन पद्मज वेलकम बैक टू पद्मजास व्लॉग मेत्तनी सॉफ्ट इडली परिचय चेस्तानु इंस्टेंट 30 मिनट्स लो तैयार चेसुकोवच्चु स्टव वेलिगिंचुकोनी कड़ाई पेट्टुकोंडी 1.5 स्पून नेय्यि वेसुकोनी सन्नने मंटपै करिगिंचंडी నెయ్యి కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ పచ్చి శనగ పప్పు వేసి సన్నని మంటపై ఫ్రై చేయండి. పోపు 50% ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని అందులో కలపండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక కప్ సూజీ వేసుకోండి. అడుగు అంటకుండా ఎమ్మటే కలిపేసేయండి. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక కప్ సరిపోతే సరిపెట్టేయండి. నేనైతే 1.5 కప్ రవ్వ యాడ్ చేస్తున్నాను. దానికి తగిన కొలతలు మీకు చూపిస్తాను. ఇలా రవ్వ 3 నుంచి 4 నిమిషాల పాటు సన్నని మంటపై ఫ్రై చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టవ్ ఆపుకొని మిక్సింగ్ బౌల్ లోకి తెచ్చుకోండి. ఇలా చల్లారనివ్వండి. రవ్వ చల్లారిన తర్వాత పిండికి తగినంత salt వేసుకొని అంతా కలిసేలా చూడండి. ఇప్పుడు ఒక కప్పుకి 1/2 కప్పు పెరుగండి. ఇప్పుడు 1.5 కప్పుకి 3/4 కప్పు పెరుగు తీసుకున్నాను. చక్కగా కలిసేలా చూడండి. చిక్కని పెరుగు కనుక 1/2 కప్పు సరిపోతుంది. 1 కప్ వాటర్ తీసుకొని అంతా కలిసేలా చక్కగా కలపండి. 10 టు 30 మినిట్స్ వరకు 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు నాననివ్వండి. కొంచెం ఫ్రూట్ ఫ్లేవర్ ఈనో ప్యాకెట్ తీసుకొని ఇలా కలపండి. లేదంటే వంట సోడా అయినా వాడవచ్చు. చూడండి అంత కలిసేలాగా ఇలా చక్కగా కలపండి. ఎక్కడ ఉండలు కట్టకుండా లూజ్ గట్టిగా కాకుండా నీట్గా కలుపుకోండి. వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా కలపండి. మరో కప్పు వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం కుకింగ్ ఆయిల్ తీసుకొని ఇలా అప్లై చేయండి. ఇప్పుడు మనం ముందు తయారు చేసుకున్న ఇడ్లీ పిండినంతటిని ప్లేట్లలోకి ఇడ్లీలో లాగా తయారు చేసుకోండి. ఈ ఇడ్లీ చాలా టేస్ట్ ఉంటుందండి. సాఫ్ట్ సాఫ్ట్గా చాలా టేస్టీగా వితిన్ 30 మినిట్స్లో చక్కగా ఇడ్లీ రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడు గెస్ట్లు వస్తే సడన్గా టిఫిన్ చేయాల్సి వస్తే ఈ టిఫిన్ చాలా యూజ్ అవుతుంది. 10 నిమిషాల్లో 10 మందికి తగిన టిఫిన్ తయారు చేసుకోవచ్చు. చూడండి ఇలా ఇడ్లీ ప్లేట్లన్నిటినీ చక్కగా రెడీ చేసుకుని ఈలోపు వేడి నీళ్లు పెట్టుకున్నారు అంటే ఇలా చక్కగా ఇడ్లీలు అందులో పెట్టేసి మూత పెట్టేసేయండి. 10 మినిట్స్ ఇడ్లీ ఉడకనివ్వండి. ఇలా ఇడ్లీ తీసి 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన ఇడ్లీల్ని ఇలా చట్నీలతో సర్వ్ అవుట్ చేసుకున్నామంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం ఫాలో అవుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నొక్కండి. సో మంచి టేస్టీ ఇడ్లీ రెడీ అవుతుందండి. ఇలా పల్లి చట్నీ ఎర్రకారంతో సర్వ్ చేసుకున్నామంటే మీ ఇష్టం అండి, చట్నీ మీ ఆప్షన్. చాలా టేస్టీ ఉంటుంది. సాఫ్ట్ సాఫ్ట్గా దూది పింజల్ లాంటి ఇడ్లీలు 30 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.